పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్లు ఒకటై బీఆర్ఎస్ను ఓడించాలనే కుమ్మక్కై రాజకీయాలు చేస్తున్నాయని, వాటిని తిప్పికొట్టేందుకు ఓటుతో సమాధానం చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేసిన ప్రజలు పాలిచ్చే ఆవును విడిచి పొడిచే దున్నపోతును తెచ్చుకున్నట్లుగా ఉందని, ఇప్పుడు ప్రజలు బాధపడుతున్నారన్నారు. ఆదివారం కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుడిగాలి పర్యటన చేశారు. కరీంనగర్, మానుకుందూరు, వేములవాడ బూత్ లెవెల్ కమిటీలకు హాజరైన కేటీఆర్ చొప్పదండిలో భారీ రోడ్ షో నిర్వహించి ఆయా చోట్ల మాట్లాడారు. కరీంనగర్లో కాంగ్రెస్కు ఓటు వేసే పరిస్థితి లేదని, ఎట్లాగూ ఓట్లు పడవని కొత్త ఎత్తులు పేస్తున్నారన్నారు. కరీంనగర్ నుంచి జీవన్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి లాంటి బలమైన నేతలు పోటీ చేయాలని చూసినప్పటికీ వారిని కాదని, ఎవరూ గుర్తుపట్టని డమ్మి వ్యక్తిని అభ్యర్థిగా బరిలో నిలపారని విమర్శించారు. ఇది కాంగ్రెస్ బీజేపీ కుమ్మక్కవడం అంటూ నిలదీశారు. ఎక్కువ సీట్లు వస్తే ఇప్పుడు తోకలు జాడిస్తున్న పోలీసులు అప్పుడు మాకు సలాం కొడతారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో మోసం చేసి గెలిచి 6 గ్యారంటీలకు ఎగనామం పెట్టిన కాంగ్రెస్పై 4 నెలల్లోనే వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. కారులో లోడ్ ఫుల్గా ఉందని, ఏ ఊర్లో చూసినా మనమే ఉన్నామన్నారు. గులాబీ సైనికులు తలుచుకుంటే వినోద్ కుమార్ గెలుపు నల్లేరుపై నడికే అన్నారు. ఈ 13 రోజులు తల్లి లాంటి మన పార్టీ మీదకే అందరు ఇలా ఒకటై కాంగ్రెస్ బీజేపీ రెండు జాతీయ పార్టీలు ఒకటై వినోద్ అన్నను ఓడించే ప్రయత్నం చేస్తున్నాయి. ఆలోచించండి. కొంతమంది అంటున్నారు గల్లీల కాంగ్రెస్ ఉన్నది, ఢిల్లీలో ప్రస్తుతం బీజేపీ ఉన్నది, మీకు ఎందుకేయాలి ఓటు అంటున్నారు. ఎందుకేయాలనా? నేను ఒక 4 కారణాలు చెప్తా, ఇంకా చెప్పమంటే ఇంకో 40 చెప్తా, కానీ ఒక 4 కారణాలు చెప్తా మనసుకు ఎక్కించుకోండి. మొదలది ఈ జూన్2 నాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, సరిగ్గా 15 నుండి 11 ఏటికి మనం అడుగు పెడతాం. ఈ 15 వరకే పునర్విభజన చట్టం ప్రకారం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. నాకైతే అనుమానం ఉన్నది, సమాచారం కూడా ఉన్నది. పక్కాగా బీజేపీ కాంగ్రెస్ యొక్క ఎత్తుగడ ఏంటంటే హైదరాబాదును జూన్2 తర్వాత అవసరమైతే కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి కూడా ఈ 2 పార్టీలు వెనుకకు పోవు. దాన్ని అడ్డుకోవాలంటే పార్లమెంటులో ఈ గులాబీ జెండా, గులాబీ కండువా ఉంటే మాత్రమే గల్లబట్టి అడుగగలుగుతాం తప్ప, లేకపోతే ఈ డఫర్గాలతో కాదు. ఇవాళ గోదావరి నది బేసిన్లో ఉంటుంది మన కరీంనగర్. గోదావరి నదిని ఇవాళ ప్రధానమంత్రి అందమైన మాటలు చెప్తున్నాడు. నదుల అనుసంధానంలో భాగంగా కిందికి గుంటపోతా, నేను కర్ణాటకలో కావేరికి, తమిళనాడుకు అటు గల్కపోతా అని మాట్లాడుతున్నాడు. మన అవసరాలు తీరకుండా, మన అవసరాలు తీరకుండా గోదావరిలో కిందికి గుంటపోతానంటే అడ్డుకోగలిగే శక్తి ఉన్న ఒకే ఒక్క కండువా, ఒకే ఒక్క జెండా పార్లమెంట్లో ఈ గులాబీ జెండా మాత్రమే తప్ప బీజేపీ సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు నోరు తెరిచే ధైర్యం కూడా వాళ్ళ ఢిల్లీ బాసుల ముంగట ఉండదు. బీజేపీ ఎంపీలు ఖుల్లా మాట్లాడుతున్నారు, మాకు 3/2 వంతుల మెజారిటీ వస్తే రాజ్యాంగమే మారుస్తాం, రిజర్వేషన్లు ఎత్తేస్తాం, ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తీసేస్తాం అని ఖుల్లా మాట్లాడుతున్నారు. అందుకే ఎందుకుండాలి గులాబీ కండువా పార్లమెంట్లో అంటే, అవి రిజర్వేషన్లు రద్దు చేస్తానంటున్న సన్నాసుల నోర్లు మూపెతందుకు గల్లవట్టి అట్టట్ల చేస్తావురా అని అడిగేతందుకే ఈ గులాబీ కండువా పార్లమెంట్లో ఉండాలి. 2023 ఎన్నికలకు బూత్ కమిటీ వేసుకున్న తర్వాత అదే బూత్ కమిటీ ముఖ్య నాయకులతో మాట్లాడుకున్నాం. ఆ రోజు కూడా మనం ఇదే ఒక్కటి స్ఫూర్త విన్నాం, ఎట్టి బస్సులో కరీంనగర్ చేజారద్దు, మనందరం ఇష్టంగా కాదు, కష్టపడి కూడా కసిగా పనిచేస్తే రిజల్ట్ వస్తున్నాం. ఆ రకంగా మీరందరూ నిలబడేది గంగుల కమల గారు కాదు, నిలబడేది మనమే అనే ఉద్దేశంతో మీరు ప్రతి బూత్లో కూడా కమిటీ వేసుకొని, పర్ఫెక్ట్ కమిటీ వేసుకొని మనము ప్రతి ఇంటింటికి పోయినాం. దాంతో అద్భుతంగా రిజల్ట్ వచ్చింది. కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కరీంనగర్ స్థానాన్ని మళ్ళా టీఆర్ఎస్ నిలబెట్టుకున్నందుకు, అందులో ముఖ్య భూమిక పోసినందుకు మీ అందరికీ నేను శిరస్సు వంచి నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. పెద్ద చరిత్ర ఇది. కరీంనగర్ నియోజకవర్గ స్వాతంత్రం వచ్చినాక ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలలే, ఒకసారి గెలిచిన పార్టీ మళ్ళీ గెలలే, కానీ మనకు 4 సార్లు అవకాశం కలిగించిందంటే దానికి పిల్లర్లు మీరు కాబట్టి, అందుకే మీ అందరికీ జీవితకాలం కూడా నేను రుణపడి ఉంటాను చెప్పుకుంటూ. మరి సోదరులారా, ఎన్నికలు మళ్ళీ కాగానే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు మళ్ళీ మొదలైనవి. మనం ఎమ్మెల్యే ఎన్నికలు ఎట్లయితే కొట్లాడి తెచ్చుకున్నామో అదే స్ఫూర్తితోటి మళ్ళీ సడన్గా రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. కొట్లాడితే మనకు క్లియర్గా గ్యాప్ కనబడుతుంది, మనకు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి, వ్యాక్యూమ్ కనబడుతుంది, దానికి ఏం లేదు. కొంచెము గట్టిగా మనం 2023లో ఎంత కసిగా పనిచేసినామో పనిచేస్తే
డెఫినెట్గా మనము మంచి రిజల్ట్ వస్తుంది. మేయర్ మన వాళ్ళే, ఎంపీపీలు మనోళ్ళే, ఎమ్మెల్యే మనోడే, రేపు ఎంపీ మనమైతే ప్రభుత్వం కూడా మనమే ఉంటాం, మనదే ప్రభుత్వంగా మారుతుంది. ఏ ప్రభుత్వం అంటే ఏది కాదు, ఉన్నలంతా మనమే ఉంటాం. కాబట్టి డబుల్ ఇంజన్ అంటారు కదా, గంగులకమలకు ఇంజను, వినోద్ కుమార్ ఇంజన్ ఉంటే అయిపోయి ఇంకేది మనకు, డెఫినెట్గా మళ్ళా స్టాండ్గా ఉంటాం. కాబట్టి దయచేసి సోదరులారా, రేపటి నుంచి మనము బూత్ కమిటీ స్టార్ట్ చేసుకుంటున్నాం. కొంతమంది అడుగుతున్నారు, ఇది ఢిల్లీ ఎన్నికలు కదా, పార్లమెంట్ ఎన్నికలు కదా, మరి మోడీ గారు ప్రధానమంత్రి కదా, బీజేపీకి చేయాలి కదా, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నది కదా, మరి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఉంటే బాగుంటుంది కదా, బీజేపీ ఎంపీలు ఉంటే బాగుంటుంది కదా, గులాబీ జెండా ఎందుకని చెప్పి కూడా అప్పుడప్పుడు ఇలాంటి ప్రశ్నలు కూడా కొంతమంది కేస్తారు. నేను చెప్తున్నా, ఈ ప్రశ్న కొత్త ప్రశ్న కాదు. 2001లో ఈ పార్టీ పుట్టిన వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆనాటి ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇదే ప్రశ్న వేసినప్పుడు, తెలంగాణ రావాలంటే పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలి, 272 ఎంపీలు మద్దతు ఇస్తేనే తెలంగాణ వస్తుంది, అది కాంగ్రెస్ పార్టీ ద్వారానే వస్తుంది లేదా బీజేపీ ద్వారానే వస్తుంది, మరి వీళ్ళకి ఎట్లా వస్తుంది, కేసీఆర్ పార్టీ పెట్టిండు తెలంగాణలో ఉన్నాయి, ఆ రోజైతే 16.5 ఉండే, ఈ 17 సీట్లు గెలిస్తే 17 కూడా కేసీఆర్ గులాబీ జెండా గెలిస్తే ఎట్లొస్తుంది తెలంగాణ అని చెప్తే తాటంతా అక్షరాలతో పేపర్లు రాస్తున్నాయి. వెంటనే ఎన్నికలు వచ్చినాయి, 5 ఎంపీలం పోయినాం గులాబీ జెండా కప్పుకొని పార్లమెంట్లకి, 5 పోయినాం, 32 రాజకీయ పార్టీలను ఒప్పించినాం, 28 పార్టీలు లేఖలు తెప్పించినాం, ఉద్యమాన్ని నడిపినాం, తెలంగాణ బిల్లు పెట్టించినాం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. చెప్పాలి మీరు, ఇది మనసుంటే మార్గం ఉంటుంది. మరి 4 ఎంపీలు గెలిచిండు బీజేపీ వాళ్ళు, కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవిందు, తర్వాత బాబురావు కాంగ్రెస్ నుండి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి, వెంకటరెడ్డి గెలిచిండు మొన్న. కాంగ్రెస్ నుండి 3, బీజేపీ నుండి 4, ఒకరు కాంగ్రెస్ జాతీయ పార్టీ, బీజేపీ జాతీయ పార్టీ. తెలంగాణ రాష్ట్రం లోపల చాలా సమస్యలున్నాయి. ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగిండా ఈ బండి సంజయ్, ఈ కిషన్ రెడ్డి అడిగిండా, ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిండా, ఈ రేవంత్ రెడ్డి అడిగిండా, నేను అడిగిన పార్లమెంట్లో పాదుల సంఖ్యలు సార్ అడిగిన, మాకు జాతీయ హోదా రావాలని.